ముందుగా దేవుడి నామానికి వందనాలు. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా శుభాత్ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. విత్తబడిన వాక్యం అందిస్తుండగా నీ ప్రజల్ని, నీ బిడ్డల్ని మీరు బలపరచండి ప్రభువ. మంచి వాక్యాన్ని అందించి కృప చూపించి దయ చూపించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమే. లూకసు వార్త 18వ అధ్యాయము. ప్రభు మాట్లాడుచున్నారు మనతో. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనను ఉన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టుకునుండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండెనను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. హల్లెలూయా. గనుక ఆమె మాటిమాటికి వచ్చి ఓజాడినట్లు ఆమెకి న్యాయము తీర్చునని అతనిలో అనుకునేను. మరియు ప్రభు ఇట్లెనను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట విని దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములను తాను గూర్చి మొరపెట్టుకుంటును ఉండగా వారి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విశేషం ఏమనగా గదా, ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని ఆమెతో చెప్పుచున్నాడు. ఆయనను మనుషుడు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనును. ప్రైజ్ రాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విధవరాలు మనకు దేవుడు చూపిస్తున్నాడు, ఒక న్యాయాధిపతిని మనకు చూపిస్తున్నారు ప్రభు వారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఎందుకనగా ఆ న్యాయాధిపతి దగ్గరికి, ఆ విధవరాలు ఏం చేస్తుందంటే, ఆ యజమాని దగ్గరికి వెళ్తే నాకు ఒక సమస్య ఉన్నది, ఆ సమస్యను ఆయన తీరుస్తాడని చెప్పి తరచూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది. కానీ ఉదయం వెళ్తుంది, తెల్లారినాకి వెళ్తుంది, పొద్దుటే వెళ్తుంది, మధ్యాహ్నం వెళ్తుంది, సాయంత్రం వెళ్తుంది. ఆ మూడు పూట్ల కూడా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళుచుంది ప్రియులారా. అయితే ఆ న్యాయాధిపతి చూస్తూ ఉన్నాడు. అంటే ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని రోజులు తిరుగుతుంది అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే, మనుషుల్ని లక్ష్య పెట్టే వ్యక్తి కాదు, అంటే అంత పెద్ద యజమాని అనమాట. అయితే ఈవిడ మాటిమాటికి వెళ్ళి, అయ్యా ఒక్కసారి నా వైపు చూడయా, ఒకసారి నా సమస్యని విడిపించయా, ఈ సమస్యకి పరిష్కారం మీరు దయచేయండి అయ్యా అని చెప్పి బ్రతిమలాడుతుంది. దేవుని స్తోత్రం. అయితే ప్రిలారా, ఈ విధవరాలు స్థానంలో, అక్కడ బ్రతిమలాడుచున్నటువంటి స్థానంలో నీవు నేను ఉన్నాం. హల్లెలూయా. మరి నీవు దేవుని దగ్గర ఏ రీతిగా బ్రతిమలాడుచున్నావు, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు, ప్రభు సన్నిధిలో ఎట్లు కూర్చున్నావు, ప్రభుని ఏ రీతిగా అడుగుతున్నావు ప్రియులారా? అక్కడ అడగగా 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 అతను ఏం చేశాడు, ఎన్నిసార్లు వస్తుంది పద్దాక నన్ను అడుగుతుందని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఆమె మొరని విన్నాడు. అన్నాడు కదా ప్రభువు, విసుకొక నిత్యము ప్రార్థన చేయుట అన్నాడు. అంటే మనం విసుక్కోకూడదు ప్రిల్లారా. ప్రార్థనకి జవాబు రావట్లేదని మనకు విసుగుదల రాకూడదు. ప్రార్థనలో దేవుడు మనకి అడిగింది ఇవ్వటం లేదని మనకి దేవుడి మీద కోపం రాకూడదు. చాలామంది చిన్న ప్రార్థన చేసి లేచిపోయి నాకు దేవుడు కార్యం చేయట్లేదని దేవుడి మీద అలుగుతారు. అలిగే వారు దేవుడు ఇష్టం ఉండదు ప్రిల్లారా. ఇక్కడ తరచుగా అడుగుతుంది. ఎలా అడుగుతుందండి? తరచుగా నిత్యము ప్రార్థిస్తుంది, నిత్యం అడుగుతుంది. విసుగుదల లేకుండా మనము కూడా ఎడతెగని ప్రార్థన చేయాలి ప్రియులారా. నీ కుటుంబంలో కార్యం జరగట్లేదా, నీ గర్భఫలం రావటం లేదా, నీ భర్త మారట్లేదా, నీ బిడ్డలకు మారు మనసు లేదా, నీ కుటుంబానికి రక్షణ లేదా, నీవు ఏ రీతిగా ప్రార్థన చేయాలి ప్రియులారా? సంఘ కాపరికి మీరు ప్రార్థన చేయమని చెప్తారు. వాళ్ళు చేస్తారు, వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ నీ సొంత ప్రార్థన అనేది నీకు అవసరం ప్రియులారా. నీవు మోకరించుట ప్రభుకి ఇష్టం, ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థన చేయటం ప్రభుకి ఇష్టం, నిత్యము కూడా మూడు పూట్ల ప్రభు సన్నిధిలో నువ్వు కనపడడం దేవుడికి ఇష్టం. ఆ రీతిగా నువ్వు చేస్తున్నావా, ఆ రీతిగా నువ్వు బ్రతిమలాడుతున్నావో ప్రభువుని ఇక్కడ విధవరాలు బ్రతిమలాడుచుంది ప్రియులారా. ఏమనంటే, ప్రభువా నాకు సహాయము చేయవా, నాకు సహాయము చేయ కేయడము నీవే,
నా దుర్గం నీవే, నా ఆశ్రయం నీవే, నా దేవుడు నీవే, నా నిత్యాశ్రయం దుర్గము నీవేనని ప్రతిమలాడుచుంది. నాకు నిత్యాశ్రయ దుర్గం నీవేనని చెప్పి ప్రభువును గోజాడుతున్నావా ప్రియులారా? కాబట్టి దేవుడు సహాయకుడు, సహాయం చేయవాడు. ఎందుకనగా అక్కడ విధవరాలకి తీర్పు తీర్చేవాడు. ఒకవేళ నీకు తీర్పు తీర్చే వాళ్ళు లేరేమో, నీకు న్యాయం తీర్చే వాళ్ళు లేరేమో, నీకెక్కడికి వెళ్ళాలో తెలియట్లేదేమో, ఎవరితో చెప్పుకోవాలో నీకు తెలియట్లేదు, నువ్వెవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు ప్రియులారా. నీ గృహంలో, నీ ఇంట్లోనే నువ్వు తలుపు వేసుకొని ప్రభు సన్నిధిలో మోకరించు. దేవుడు నీ గొప్ప కార్యం చేస్తాడు. ఒకవేళ నీ భర్తకు అనారోగ్యమేమో తగ్గట్లేదా, ఒకవేళ నీకే అనారోగ్యంతో బాధపడుచున్నావా, మిక్కిలి నువ్వు బాధపడుచున్నావేమో, నీ బాధ ఎవరికి చెప్పుకోలేకుండా ఉన్నావేమో, ఒకవేళ బంధువులు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఒక కన్నవారు నిన్ను విడిచిపెట్టేశారేమో, ప్రియులారా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఎందుకంటే నువ్వు నిత్యము కూడా ప్రభువుని స్తుతించి బ్రతిమలాడుకునేడల, నీ సమస్యని రహస్యంగా ఉన్న ప్రభుకి చెప్పుకునే ఎడల దేవుడు గొప్ప కార్యము చేస్తాడు ప్రియులారా. మనుషులకు చెప్పుకుంటే వ్యర్థం, మనుషులు హేళం చేస్తారు, మనుషులు అవమానపరుస్తారు, కానీ ప్రభు ఎప్పుడు కూడా అవమానపరిచే దేవుడు కాదు ప్రియులారా. కాబట్టి దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, మరి నిత్యము విసుకగా ప్రార్థన చేయాలి అన్నాడు. విసుకగా ప్రార్థన అంటే మూడు పూట్లా కూడా మనకు పని సమయం ముగించుకొని త్వరగా ప్రభు సన్నిధిలో మనం మోకరించినట్లయితే, ఒకవేళ నీ బిడ్డలు బయటకు వెళ్ళినా, ఒకవేళ నీ భర్త బయటకు వెళ్ళినా, దేవుడు కంచి కాపుదల దయచేసే దేవుడు. నీ కుటుంబానికి ఏ తెగులు రానిక్కకుండా నీ కుటుంబానికి ఆదరణకర్తగా ప్రభు ఉంటారు. నువ్వు ఏ సమస్యలైనా కావచ్చు, ఒకవేళ ఏ అగాధంలో నుంచి నువ్వు వెళ్ళొచ్చు, ఒకవేళ ఏ శ్రమల వలయంలో నువ్వు చిక్కుకుపోయి ఉన్నా, ఒకవేళ నీకు నాన్నవారు ఎవరూ కూడా సహాయకులుగా నీకు లేకపోయినా, దేవుడు సహాయకుడు, దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడు న్యాయం తీర్చేవాడు. ఒకవేళ కోటి సమస్యలు ఉన్నావా, దేవుడు చెప్తున్నాడు ఆ సమస్యను తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి దేవుడే. ఎందుకంటే ఆకాశం సింహాసనము భూమి ఆయన పాదపీఠం. ఎందుకనగా ప్రియులారా, దేవుడు సర్వశక్తి మంతుడై ఉన్నాడు. ఆయన అందరికీ న్యాయం తీర్చేవాడు, భూమి మీద ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చేవాడు. కాబట్టి తీర్పు విషయంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే దేవుడు అంటున్నాడు దీర్ఘశాంతము చూపుచున్నాడని. హల్లెలూయ. దేవుడు ఎవరండి దీర్ఘశాంతుడు? ఎందుకనగా తన మొరని త్వరగా ఆలకించాడు. ఎలా ఆలకించాడు? ఒక న్యాయాధిపతి దగ్గరికి ప్రతిసారి, అయ్యా నాకు ఈ న్యాయం తెచ్చువా ప్రవ్వా, నాకు ఈ సహాయం చేయవా ప్రవ్వా, నా బిడ్డను మార్చవా, నా బిడ్డ మారట్లేదు ప్రవ్వా, నా బిడ్డ డ్రగ్స్కు అలవాటయ్యాడు, నా బిడ్డ త్రాగుడికి అలవాటయ్యాడు. 10th క్లాస్లోనే ప్రియులారా ఎంతో సిగరెట్లు, స్మోకింగ్లు, బిడ్డలు ఎలా నాశనమైపోతున్నారంటే అపవాది చేతిలో ఎంతగానో ఉన్నారు ప్రియులారా. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, ప్రార్థన శక్తి నీలో ఉంటే నువ్వు ప్రార్థనతో జయించగలవు. ఒకవేళ ఈ సమస్యను జయించలేననుకుంటున్నావేమో, నువ్వు చెప్పి ఏడుస్తున్నంత మాత్రాన ప్రయోజనం లేదు ప్రియులారా. నీ సమస్యను ప్రభువుకు చెప్పు. ఒకవేళ నీ భర్త మారట్లేదేమో సమస్య ప్రభువుకు చెప్పు. ఒకవేళ నీ కుటుంబంలో నీకు అనారోగ్యం ఉందేమో ప్రభువుకు చెప్పు. నీ కుటుంబంలో రక్షణ లేదేమో ప్రభువుకు చెప్పు. నీ కుటుంబంలో కొన్ని సమస్యలతో నువ్వు కుటుంబిట్టలాడుతున్నావని ప్రభు మాట్లాడుచున్నాడు. ఇదిగో ఈ టీవీ వీక్షిస్తున్న నీవు పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఈ ఎన్నో శ్రమల్లో నుండి నువ్వు వస్తున్నావని, ఎన్నో అగాధమైన ఆ యొక్క చిక్కుల్లో ఉన్నావని దేవుడు మాట్లాడుచున్నాడు. అపాయకరమైన, మరణకరమైన వ్యాధులు నీకున్నాయని దేవుడు మాట్లాడుచున్నాడు. అవన్నిటి నుండి ప్రభు విడిపించబోతున్నాడే నిన్ను. ఒకవేళ ఈ సమస్య, ఈ రోగం తగ్గదని నీ డాక్టర్ చెప్పాడేమో, నజరేడైన యేసు నీ రోగాన్ని తగ్గిస్తాడు. ఎందుకనగా నువ్వు ఆయనకి మనవి చేసిన ఎడల, ఆయనకి మనం ఉత్తరం ఇచ్చిన ఎడల, ప్రత్యక్ష ఉత్తరం మనకు దయచేసే దేవుడు అండి. ఎందుకనగా మనము ఆయన ఆశ్రయించిన వారం. ఎందుకనగా ఆయన ఆశ్రయించిన ప్రజలను ఎవ్వరు కూడా దేవుడు విడిచిపెట్టడండి. ఎందుకనగా అక్కడ శతాధిపతి రోగం మాట మాత్రం సెలవిచ్చినప్పుడు శతాధిపతికి రోగం తగ్గిందండి. మరి ఎలాగో రక్తస్రాంగుల స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, నాయరు కుమార్తెని బ్రతికించిన దేవుడు, మరి అలాగే సేనా దయ్యాలు పట్టిన వాడిని విడిపించిన దేవుడు. మరి ఎలాగైనా, మరి ఎంతగానో ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళందరినీ మనకి సాదృశ్యంగా ప్రభు ఉంచారు. ప్రియులారా, ఈ విధవరాలు ఎంతగా గోజాడిందంటే, ప్రభువా నా సమస్యలు తీర్చవా, నా బ్రతుకు మార్చవా అని ఎంతగానో గోజాడింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఆ యజమాని అనుకుంటున్నాడు, తరచుగా ఇంతగా బ్రతిమలాడుచున్నది ఏమో, సమస్య ఏమిటో, ఏం పరిష్కారం ఏమిటో నేను తీరుస్తానని ప్రభు మాట్లాడుచున్నారు. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఏ సమస్యలో అయినా ఉండొచ్చు, ఏ ఇరుకులైనా నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నీ విషయంలో నేను ఒక గొప్ప కార్యము చేస్తానని
ప్రభు మాట్లాడుచున్నాడు. నీ సమస్యలన్నిటి నుండి కూడా నేను విడిపిస్తానని ప్రభు మాట్లాడుచున్నాడు. చేయవలసింది ఏంటంటే విసుకక నిత్యము ప్రార్థన చేయుట. ఎందుకంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి ప్రియులారా. ఒకవేళ రెండు రోజులు చేసి, మూడు రోజులు చేసి, నాలుగు రోజులు చేసి ఈ ప్రార్థనకి జవాబు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రతి సమస్యకి ప్రభు జవాబు ఇస్తాడు ప్రియులారా. నిత్యము కూడా విసుకక ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ప్రియులారా. ఒకవేళ నీ బిడ్డలకి ఏ ఆశీర్వాదం లేదని, ఏ బ్లెస్సింగ్ లేదు, నా కుటుంబం నేను దేవుడు నమ్ముకుని ఎన్ని రోజులైంది, నా కుటుంబంలో మేలు నేను చూడలేకపోతున్నాను, విత్ సీక్రెట్ ప్రియులారా. ఎందుకంటే మనము దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే ఎక్కువగా కూజాడతామో అప్పుడే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు ప్రియులారా. మనకు పని అయిపోయిన తర్వాత మనం టీవీల ముందు కూర్చోకుండా మనం తలుపు వేసుకొని పరలోకం ముందున్న మన తండ్రిని మనము ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క ఆశీర్వాదాలను పొందుకునే కృపను ప్రభువిస్తారు. ఆయన గొప్ప వెలుగు నీ గృహంలో ఉంటుంది ప్రియులారా. ఎప్పుడైతే నువ్వు నీ సన్నిధిలో నీ యొక్క గృహంలోకి, నీ యొక్క హృదయంలోకి ప్రభువుని నీవు ఆహ్వానిస్తావో అప్పటి నుంచి నీ బ్లెస్సింగ్ మొదలవుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే గోజాడం అంటున్నాడు. ఇక్కడ 18:9 అంటున్నాడు, తామే నీతిమంతులమని తాము నమ్ముకున్న ఇతరులను తునీకరించుచు కొందరితో ఆ ఈయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలో నాకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడిని సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేనున్న చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనాను, ఇతర మనుషులనైనాను, ఈ సంగతి ఈ సుంకర వల్లనైనాను ఉండకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలోనూ 10వ వంతు చెల్లించుచున్నానని తనతో తాను ప్రార్థించుకుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనెలెత్తుటకైను ధైర్యము చాలక రొమ్మును కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి మీతో చెప్పుచున్నాను, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిను, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిని చెప్పెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఇద్దరు మనుషులను చూస్తున్నాం. మరి సుంకరు, పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఎలా ప్రార్థన చేస్తున్నారు? ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఏమంటున్నాడు, దేవా, నేను వ్యభిచరించుటైనాను, దొంగలించుటనైనాను, నేను ఏ పాపము కూడా చెయ్యలేదు, నా రాబడి అంతట్లో 10వ భాగం నీకు ఇస్తున్నాను, మరి నేను వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, కాబట్టి నేను వాళ్ళలా కాదు, నేను వీళ్ళకలా కాదని చెప్పి ఆయన ఏమంటున్నాడండి, అందరినీ దూషిస్తున్నాడు. అలాంటి ప్రార్థన చేయకుండా దేవుడికి ఇష్టం ఉండదు ప్రియులారా. మరి ఇక్కడ చూసుకుంటే సుంకరి అతను ఎంతో అంటున్నాడు, దీన స్థితిలో నిలబడి, తండ్రి, నీ ఎదుటి కనులెత్తుటకు చూడుచుటకు కూడా నేను అర్హుణ్ణి కాను, ప్రవ్వా, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆయన ప్రార్థన చేయగా ఎవరు ప్రార్థన ఆలకించాడు ప్రియులారా? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. సుంకరి వలె దీన మనసుతో ప్రార్థన చేయాలి. సుంకర ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించునుగాక. కాబట్టి మరి ఆయన చేసిన ప్రార్థనలో నీతున్నది, నిజాయితీ ఉన్నది. నువ్వు ఒప్పుకున్నాడు, నేను పాపినేనే తను ఒప్పుకున్నాడు. కానీ ఈ పరిసయుడు ఏం చెప్తున్నాడు, హెచ్చించుకున్నాడు. ఏమని, నేను ఇతని కంటే గొప్పవాడినని హెచ్చించుకుంటున్నాడు ప్రియులారా. అటువంటి ప్రార్థనలు మనలో నుండి తీసి వేసుకోవాలి. అటువంటి హెచ్చింపు ప్రార్థనలు ప్రభుకి ఇష్టం ఉండదు ప్రియులారా. చాలా మంది కూడా వ్యర్థమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. వ్యర్థమైన మాటలు, దేవుణ్ణి ఉచ్చరింపు కాని మాటలతో నువ్వు నువ్వు అని ఉచ్చరించుతారు ప్రియులారా. దేవుడు గొప్పవాడు. ఎందుకనగా దేవుడి సన్నిధిలో తండ్రి అని పిలవాలి తండ్రిని, ఆయన్ని బ్రతిమలాడుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థన వినే దేవుడు. నువ్వు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాంటి ప్రార్థన? నీతి నిజాయితీ గల ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన. నీ పాపములు కప్పుకొనక నీ పాపను ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసిన ఎడల దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. ఎందుకనగా పాపాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మన అవివేక్తులు మనుషులం కాబట్టి ఎక్కడో చోట జారిపోతాం కాబట్టి మన ప్రార్థనలో
ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు కొనసాగినట్లయితే ప్రభువుకు తప్పకుండా కార్యం చేస్తాడు ప్రియులారా. కాబట్టి శంకరవ లాంటి మరి పరిశీలి లాంటి ప్రార్థన మనం చేయకుండా శంకరవలే తగ్గించుకునే జీవితాంతో మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థనైనా ఆలకిస్తాడు దేవుడు. ఆ ప్రార్థన ఆలకించి ప్రార్థన ఆలకించినోడు కాదండి. నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేసినా ప్రభు నీ కుటుంబంలో గొప్ప కార్యము చేస్తాడు. కాబట్టి మనం తగ్గించుకుని తగ్గింపు జీవితంతో ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప కార్యము మన ఎడల చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ విధవరాలు చేసినటువంటి ప్రార్థన, ఇక్కడ శంకరు చేసినటువంటి ప్రార్థన ఎవరు ఆలకించాడంటే నజరేయుడైన యేసు ఆలకించాడు. ఆయన ఆలకించేవాడు, ఆయన వినివాడు, చెవి యోగ్యవాడు. ఆయన నీ ప్రార్థన విననల్లక ఆయన చెవులేమి మందము కాదు. ఆయన హస్తహృత్యములు నిన్ను దీవించటానికి ఆయనకి హస్తమేమీ కొరసగాదు ప్రియులారా. కాబట్టి ప్రార్థనలో అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. వ్యర్థమైన ప్రార్థనలు మనం చేయక మరి మంచి ప్రార్థన చేసి మన కుటుంబాలను కట్టుకునే ప్రార్థన, కుటుంబాలను జీవితంతో కట్టుకునే ప్రార్థన చేసుకుంటూ మరి ముందుకు కొనసాగాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు ప్రియులారా. మరి మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, మరి ఏ సంఘంలో మీరు ప్రార్థన చేస్తున్నారో, మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. కుటుంబం ప్రార్థన కట్టుకొని కుటుంబాన్ని మరి ఎంతగానో మనం ముందుకు తీసుకెళ్లాలంటే, ప్రభువులో ముందుకు మనం కొనసాగాలంటే మొదటగా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మొదటగా మీ రూమ్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మొదటగా నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీ భర్తలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీ బిడ్డల్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి కలిగిన ప్రార్థన దేవుడు దీవిస్తాడండి. ఏదో చేస్తున్నాంలే, చర్చికి వెళ్తున్నాంలే, వస్తున్నాంలే, బైబిల్ పక్కన పెడుతున్నాంలే, పాస్టర్లు చేస్తున్నారు కదా, పాస్టర్ గారులు చేస్తున్నారా? సో చేస్తారండి. వారు బాధ్యత వారు, దేవుడు అప్పగించిన పని కాబట్టి నీ కోసం చేస్తారు. కానీ నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉండాలి. నీ కన్నీటి ప్రార్థన ప్రభు కాళ్ళు తడపాలి. నీ కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగినప్పుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. ఒకవేళ ఏ మొండి సమస్య అయినా, ఏ ఇరుకులతో నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందులతో నువ్వు ఉన్నావో, ఏ వేదంతో నువ్వు ఉన్నావో, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబాలకు నేడే దేవుడు గొప్ప కార్యం, గొప్ప వెలుగుగా నీ కుటుంబంలో నీవు చేస్తున్నటువంటి ప్రార్థనని ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏనాటి నుండో చేస్తున్నావా, ఏనాటి నుండో దీవెన లేకుండా ఉన్నావా, ఈ టీవీ వీక్షిస్తున్న నీవు, ఈ టీవీలో చూస్తున్నటువంటి నీవు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు అంటున్నాడు, విసుక్కక ప్రార్థన చేయుడి, విసుక్కక ప్రార్థన చెయ్యమని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. వ్యర్థమైన పలుకులు మన పక్కింటి వారిని, ఎదిరింటి వారిని తీసుకొచ్చి ప్రార్థనలో కలపకూడదండి. నీ వ్యక్తిగతంగా రాష్ట్రాల కోసం, రాజకీయ నాయకుల కోసం, కుటుంబ సభ్యుల కోసం, కుటుంబం చుట్టూ ఉన్నవారి, మరి గ్రామంలో ఉన్నవారి చుట్టూ కూడా కంచి కాపుదలు దయచేయమని వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి. తప్ప నేను వాళ్ళకలాగలేను ప్రభా, నేను వీళ్ళకలాగలేను ప్రభా, నేను గొప్పదాన్ని ఎప్పుడు కూడా ప్రార్థనలో హెచ్చించకూడదు ప్రియులారా. ప్రార్థన నీవు రెండు ముక్కలు చేసిన దేవుడికి అది ఇష్టంగా ఉండాలి. అయిష్టమైన ప్రార్థన దేవుడు ఆలకించడు ప్రియులారా. కాబట్టి నువ్వు దేవుడిని ఏనాటి నుండో గోజాడుతున్నావేమో, ఎన్ని రోజుల నుంచో దేవుడిని నువ్వు ఒక కార్యం జరగాలని ఆశపడుతున్నావు ప్రియులారా. ఈ టీవీ వీక్షిస్తున్నావు, ఈ టీవీ ముందు నువ్వు కూర్చుని ఉన్నావు, ఏనాటి నుండో నువ్వు ఒక కార్యం జరగాలని ఆశపడుతున్నావు. కానీ ఆ కార్యం జరగట్లేదని ఎంతో బాధపడుతున్నావు. ఆ కార్యం దేవుడు నేడ చేయబోతున్నాడు యేసునామమున. ఎదురాలు ఏ రీతిగా అయితే ప్రార్థన చేసిందో, ఎలాగైతే కన్నీళ్లు కార్చిందో, పదే పది ఆ న్యాయాధిపతి దగ్గరికి ఎలాగెళ్ళిందో, ఎలాగైతే బ్రతిమలాడుకుందో, నీవు కూడా ఆ రీతిగానే బ్రతిమలాడుకొని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ టీవీ వీక్షిస్తున్న నీవు ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ ఇరుకులతో ఉన్నావో, ఇబ్బందులతో ఉన్నావో, దేవుడు నీతో కూడా మాట్లాడుచున్నాడు ప్రియులారా. నీ అనారోగ్యం కోసం నువ్వు చింతిస్తున్నావేమో, నాకు ఈ రోగం తగ్గదని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ టీవీ వీక్షిస్తున్న ఈ టీవీ ముందు నువ్వు మోకరించు, దేవుడు నీకు ఉపకారం చేస్తాడు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుచున్నాడు. నీకున్నటువంటి ప్రతి అనారోగ్యం దేవుడు తీసైపోతున్నాడు. నువ్వు పిల్లలు లేరని బాధపడుచున్నావేమో, ఈ రోజు నీ టీవీ ముందు వీక్షిస్తున్నావేమో, అక్కడ కూర్చుని ఉండి బాధపడుతున్నావేమో, మోకరించు నా కుమార్తె, ఈ రోజునే నీకు నీ గర్భఫలం దేవుడు దయచేయబోతున్నాడు. ఈ టీవీ ముందు వీక్షిస్తున్న నీవు ఏ యొక్క జాబ్ లేదని బాధపడుతున్నావు నా సహోదరుడా, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మరి ఏ యొక్క చింతతో నువ్వు ఉన్నావో, మరి ఈ యొక్క ప్రార్థనలు విసుగక నువ్వు కూడా నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ఏ జాబ్ కావాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ జాబ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరి ఏ యొక్క కుటుంబం కట్టుకోవాలని
కుటుంబంలో ఇల్లు కట్టుకోవాలని గృహం లేక బాధపడుతున్నావేమో ఈ టీవీ ముందు నువ్వు కూర్చుని ఉన్నావు నువ్వు మాకరించి ప్రార్థన చేయి దేవుడిని గృహం ఇవ్వబోతున్నాడు ప్రియులారా మరి ఈ టీవీ ముందు కూర్చున్నావేమో నీకు పక్షవాయుతో ఉన్నావేమో నువ్వు మంచం మీద నుంచి లేకలేకపోతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు ఆ పక్షవాయువుని దేవుడు నిన్ను లేకపోతున్నాడు యేసు నామమున మరి ఏ రోగమైనా కుదిరిన రోగంతో నువ్వు ఉన్నావేమో ఎవరికి బయటికి చెప్పుకోలేని రోగంతో ఉన్నావేమో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీ బిడ్డలు విడిచిపెట్టారేమో నీ కుటుంబంలో ఎవరు నీకు ఆదరణ లేకుండా ఉన్నారేమో ఒకవేళ అందరూ వెలవేశారేమో నీ కుటుంబం సభ్యులందరూ వెలవేశారేమో కానీ దేవుడు అంటున్నాడు నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను పర్వతములు తొలగిపోయిన మెట్టులు తత్రిలిన నా కృప నిన్ను విడిచిపోదని సమాధాన విషయమైన నా కృప నీకు విడిచిపోదని దేవుడు మాట్లాడుచున్నాడు ప్రియులారా కాబట్టి ఈ యొక్క టీవీ వీక్షిస్తున్న నీవు టీవీ చూస్తున్న నీవు ఈ యొక్క దేవుడి మాటలు నాతోనే మాట్లాడాడని నువ్వు ఎప్పుడైతే గ్రహించావు దేవుని నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి ప్రియులారా దేవుడు చెప్పుచున్న మాటలు మీరు శ్రద్ధగా ఆలకించిన యెడల మరి విసుకుక నిత్యము ఎడతెగక ప్రార్థన చేసిన యెడల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా నిత్యము కూడా మనం ప్రభు సన్నిధిలో వలివల మొక్కవలి ఉండాలి నీ కుటుంబం నీ తేజరిల్లాలంటే నానాటికి అభివృద్ధి చెందాలంటే నీ కుటుంబం అభివృద్ధి లేకుండా ఉందేమో నానాటికి అభివృద్ధి చెందాలి అంటే దేవుడు వాక్యాన్ని నువ్వు అనుసరించి నీవు దేవుడు వాక్యానుసారంగా బ్రతికిన వ్యక్తివే అయితే నువ్వు దేవుడు వాక్యాన్ని చేత పట్టుకుని నీవు అనేకమైన ఈ యొక్క పరిమాయాలు నిన్ను శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు వాక్యం నిన్ను బలపరుస్తుంది ప్రియులారా మనము ప్రభు వైపు చూడాలి కానీ మనుషుల వైపు కాదు ప్రియులారా చాలామంది కూడా అందరి వైపు చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచైనా ధనం లేదనుకోండి అప్పులు బాధలో ఉన్నావా నువ్వు అప్పులతో సతమతం అవుతున్నావా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు నేడి నీ అప్పు కానీ దేవుడు విరగొట్టబోతున్నాడు కాబట్టి ప్రియులారా ఈ టీవీ వీక్షిస్తున్న నీవు మరి ఏ కార్యము జరగట్లేదని నువ్వు ఆశపడుతున్నావో శతాధిపతిని ఏ రీతిగానే ఆ యదవరాలు అడిగిందో ఆ రీతిగా నువ్వు అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు ప్రియులారా మరి ప్రియ జనాంగమా ఒక్కసారి ఆలకించండి ప్రభు సన్నిధిలో సమయాన్ని మనం ఎంతో వ్యర్థం చేసుకుంటున్నాం సమయాన్ని ఎంతో పోగొట్టుకుంటున్నాం ప్రియులారా మనకి ఎక్కువ సమయం లేదు దేవుడు నిన్న నేడు నిరంతరంగా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగ వెళ్ళొస్తాడు కాబట్టి మన కుటుంబాలను కట్టుకోవాలి మన బిడ్డలను కట్టుకోవాలి మన ఇరుగు పొరుగు వారిని మనం బలపరచాలి ప్రియులారా కాబట్టి మనం విసుకక నిత్యము ప్రార్థన చేయాలి ప్రార్థనలో చాలా మెలుకులు ఉన్నాయి చాలా కూడా ప్రార్థనలు వ్యర్థమైన ప్రార్థనలు కూడా ఉన్నాయి ప్రియులారా మనం వ్యర్థమైన వాటి గురించి మాట్లాడకూడదు కానీ మనకి నీకు ఏది అవసరమో పరలోక తండ్రికి ముందే తెలుసు నీవు ఏదైతే నీ కుటుంబానికి అవసరమో అదే మాట్లాడాలి తప్ప మనం వేరొక మాటలు ప్రభు సన్నిధిలోకి తీసుకురాకూడదు ప్రియులారా కాబట్టి మరి దేవుడు చెబుతున్నాడు మరి దివారాత్రములను మరి తాను గూర్చి మొరపెట్టిచుండగా వారికి న్యాయం తీర్చడా హల్లెలూయా దివారాత్రులు నువ్వు ఇంటి మీద ఒంటరి పిచ్చుకెళ్ళి నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు న్యాయం తీర్చడా ప్రియులారా మరి నువ్వు ఏడుస్తుంది దేవుడికి ఇష్టమా ఇంటి మీద ఒంటరి పిచ్చుకెళ్ళే నువ్వు గువ్వవలే నువ్వు మూలుగుచ్చు ప్రభు సన్నిధిలో నువ్వు మూలుగుచ్చుట నీ మూలుగలు విన్న దేవుడు గొప్ప కార్యము చేస్తాడు ప్రియులారా కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి మొర ఆలకించి మన కార్యం చేయాలి అంటే మనం ప్రభు సన్నిధిలో ఎట్లా మెదగాలో ఏ రీతిగా మనం ఉండాలో ప్రభుని బట్టి మరి ఎంతగానో ప్రభు మనతో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిసయుడు సుంకరుతో కూడా మాట్లాడాడు కాబట్టి సుంకర ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు సుంకర వెళ్ళి దీన మనసు గలవాడై దీని మనసుతో నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనం పాపాలన్నీ కూడా కడిగి వేసుకుని మన పాపాలకి పరిహారము ప్రభు కాబట్టి మన పాపమును క్షమించేవాడు దేవుడే కాబట్టి దేవుడు క్షమించే దేవుడు కాబట్టి ప్రభు సన్నిధిలో మనము మరి ఆ యొక్క ప్రార్థన ప్రభు సన్నిధిలో అప్పగించుకొని మనకు మనం అప్పగించుకుంటూ మరి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలని ఎంతో మనం వేడుకుంటున్నాం ఈ వాక్యం దేవుడు దీవించునగాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకమైన యేసయ్య నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మరి నాయన మరి ఈ యొక్క విధవరాల గురించి మాట్లాడారు నా తండ్రి విసుగుగా నిత్యం ప్రార్థన చేయమని మీరు మాట్లాడి ఉన్నారు సుంకరి పరిశీలు ప్రార్థన చెయ్యక నాయన మంచి ప్రార్థన చేయాలని మరి సుంకర వలె మంచి ప్రార్థన చేయాలని మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే నాయన
ఈటీవీ వీక్షిస్తున్నారో ప్రభా, ఈ యొక్క ప్రార్థన లేఖనైనా ప్రార్థన చేసిన జవాబు రాక ప్రభా ప్రభు సన్నిధికి దూరంగా ఉండి దేవుడికి దూరంగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారిని రక్షించండి, కాచి కాపాడండి, వారి ప్రార్థనలు ఎదిగే కృపను వారి గృహాలకు అనుగ్రహించండి ప్రభా. మీరు వారితో మాట్లాడి ప్రభావమైనా వారికి ఉన్నటువంటి అక్రతల అవసరత తీర్చమని, అయ్యా ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో, గర్భఫలాలు లేకున్నారో ప్రభా, మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో, ప్రతి వారి చుట్టూ కూడా మారు మనసు రక్షణ దయచేయండి. మా రాష్ట్రాన్ని, మా రాజకీయ నాయకులను, అలాగే మరి యొక్క దేశాలను ఆయన మీరు కాచి కాపాడమని, ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదించమని, ఈటీవీ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన దీవించి ఆశీర్వదించమని నజరుడని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని కుమార్తె కుమారులారా, ఎన్కేపాడు సీఎను ప్రార్థనా మందిరము, మరి జెండా చెట్టు సెంటరు, మరి ఆ సందులో వాటర్ ట్యాంక్స్ అందులో, మరి మా యొక్క సీఎను ప్రార్థనా మందిరం ఉన్నది. మరి ఎంతోమంది ఆసక్తిగా మరి టీవీ వీక్షిస్తున్న ప్రజలు మరి ఫోన్ కాల్స్ చేసుకుని మరి వాళ్ళకున్న సమస్యలు మరి మాకు చెప్పి మరి ఎంతగానో ప్రార్థన చేయించుకొని బలపడుతున్నారు. వాళ్ళకి మంచి కార్యాలు జరిగినాయి. మరి టీవీలో వీక్షిస్తున్న వ్యక్తులకి చాలా కార్యాలు జరిగినాయి. వారు మంచి గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. రాగలిగిన వారు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, రాలేని వారు ఫోన్లో సాక్ష్యం చెప్తున్నారు. మరి ఎంతగానో బలపడుచున్నారు ఈ వాక్యం విని. మరి ఎంతగానో మేము బలపడుతున్నాము అమ్మగారు, మరి ప్రార్థన చేస్తే మాకు అద్భుతం జరిగిందని చాలామంది చెబుతున్నారు ప్రియులారా. మరి అక్కడ కూడా మరి మా సన్నిధిలో కూడా మంచి గర్భఫలాలు మరి బిడ్డలను ఇచ్చి ఉన్నాడు. మరి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరుస్తున్నారు ప్రభు, గొప్ప కార్యాలు చేస్తున్నారు. మీలో ఎవరైనా ఆసక్తి కలిగి ఆ యొక్క గ్రామానికి, ఎనకేపాడు గ్రామానికి సీఎను ప్రార్థనా మందిరానికి రావాలని ఆశపడిన వారు ఎవరైనా ఉంటే మరి మా ఫోన్ కాల్స్ ఫోన్ కాల్ చేయండి. మా బిడ్డలు వస్తారు, యవనలు యవనస్తులు వచ్చి తీసుకొస్తారు మిమ్మల్ని, అడ్రస్ చెప్తారు. మందిరానికి ఎవరైనా రావాలని ఆసక్తి కలిగిన వారు, ఆశ కలిగిన వారు ఉంటే తప్పక రావాలను. మీకు ఎవరికైనా సరే ప్రార్థన రిక్వెస్ట్ కావాలి అంటే ఎనీ టైము ఫోన్ కాల్స్కి తీస్తానండి. మరి అర్ధరాత్రి కూడా చేస్తే ఏమన్నా అనుకుంటాను అనుకోకండి, మీరు ఏ టైంలో ప్రార్థన చేయమన్నా నేను చేస్తానండి. మరి ఆ ఫోన్ కాల్ తీస్తామండి, మేము తీయకుండా ఉన్నాము. మీరు మీలో ఎవరైనా అవసరతలు అక్రతలు ఉన్నవారు మరి ఫోన్ కాల్స్ మీరు ఇప్పుడు వేసుకోండి. మరి కోర్సులో వస్తున్నటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ చేసి మరి ఈ యొక్క పరిచర్య కూడా చాలా పారపరితంగా ఉంది ప్రియులారా. మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఉంటే ఈ యొక్క టీవీ స్పాన్సర్ చేయండి. మరి ఎంతగానో ఆసక్తి కలిగిన వారు చేశారండి. మరి ఈ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ఈ పరిచర్య ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతున్నారు, రోగులు స్వస్థపరుస్తున్నారు, మరి వాళ్ళకి అనేకమైన కార్యాలు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి మరి చాలామంది కూడా టీవీ స్పాన్సర్ ముందుకు వస్తున్నారండి. మరి మీలో ఆసక్తి కలిగిన వారు కూడా ముందుకు వచ్చి ఈ పరిచర్యకి మీరు కూడా పాలిభాగస్థులు అవ్వాలని మరి మీ దేవుడు ప్రేరేపిస్తే మీ యొక్క ఫోన్ కాల్స్కి మీరు ఫోన్ చేసి మరి సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు.